హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు నా ఛానల్ గురించి. అయితే నా ఛానల్లో రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్స్ కానీ కవర్ సాంగ్స్, ఎక్కువగా కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటా. అలాంటిది ఈరోజు ఒక టేబుల్ పెట్టుకొని ఇలా వాటర్ బాటిల్లు, ఇలా సమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటి గురించి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నా అనమాట. దాన్ని చూపించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా థంబ్నైల్లో చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమై ఉంటుంది ఈ ఏంటి వీడియో అన్నట్టుగా. అయితే తెలియని వాళ్ళ కోసం ఇది ఒక చిన్న ఛాలెంజ్ అనమాట, ఫన్నీ ఛాలెంజ్ మేము చేయాలని చెప్పేసి అనుకున్నాము. బాగా ట్రెండ్ ఇప్పుడు ఇది చేయడం, చాలామంది చేస్తున్నారు. అలా మేము కూడా చేయాలని చెప్పేసి అనుకున్నాము. తొందరగా కానివ్వండి, చేద్దాం. ఆడియన్స్ కూడా వెయిటింగ్. మనం ఇప్పుడు చేయబోయే ఇది వచ్చేసి జోలోచిప్ అనమాట, జోలోచిప్ ఛాలెంజ్. యాక్చువల్గా ఇది దీని గురించి క్లియర్గా చెప్పాలంటే చాలా స్పైసీగా ఉంటుందంట ఇది. ఈ జోలోచిప్ అంటే మనకు లేస్ తెలుసు, బింగో తెలుసు కదా హరికృష్ణ, ఇవన్నీ నీకు తింటుంటాం కదా. ఇప్పుడు 10 రూపీస్ ఉంటాయి, 20 రూపీస్ ఉంటాయి, 5 రూపీస్ ఉంటాయి. బట్ ఇది మాత్రం 200 రూపీస్ అనమాట. అంటే 199కు మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలు తమాష ఏంటంటే, మనకు లేస్ కానీ బింగో కానీ 10 రూపీస్, 5 రూపీస్ పెట్టి కొంటే కూడా దాంట్లో కనీసం ఒక 5, 6 లేదా 10 వరకు వస్తాయి, 10 చిప్స్ ఉంటాయి. బట్ ఇది 199 పెట్టి కొంటే దీనిలో వచ్చేది ఒక్కటే, ఒక్క చిప్ వస్తుంది. ఆ ఒక్క చిప్పే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇది చాలా స్పైసీగా ఉంటుంది. అందులో బాగా ఇది ట్రెండ్, అంటే వరల్డ్ వైడ్గా ట్రెండ్ అనమాట. అందుకని దీనికి ఇంత క్రేజ్ ఉంది, ఇంత కాస్ట్ పెట్టినారు. అసలు దీని ప్యాకింగ్ ఎలా ఉంది, ఎంత అసలు లోపల అదేదో మొబైల్ ఫోన్కు ప్యాకేజ్ ఉన్నట్టుంది అనమాట. దీని ప్యాకేజింగ్ అంత ఇదిగా చేసిన, దీని బిల్డప్ ఎక్కున్నది. అండ్లా ఇక్కడైతే దారుణంగా వార్నింగ్ ఇచ్చినాడు అనమాట, నాట్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద ఎక్స్ట్రీమ్ హీట్ అని చాలా రాస్తున్నారు. అంటే దీన్ని టచ్ చేసిన తర్వాత ఐస్ని టచ్ చేయొద్దని, ఇంకా కామెడీగా అదర్ సెన్సిటివ్ ఏరియాస్ టచ్ చేయొద్దండి అని. రకరకాలుగా రాస్తున్నారంటే చాలా స్పైసీగా ఉంటుందండి ఇవి. ప్రెగ్నెంట్ ఉమెన్ తినొద్దని, అంటే చిన్నపిల్లలు తినొద్దని, అంటే అంత స్పైసీగా ఉంటుంది. యాక్చువల్గా ఎగ్జైట్మెంట్ ఏంటంటే, ఈ వీడియో మొత్తం మీద ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది తినాలి, చాలా స్పైసీగా ఉంటుందంట, తినాలి. ఎలా ఉంటుందో చూద్దాం. అది నేను తినాలని అనుకున్నా, చూస్తా అది కొంచెం పెద్దగానే ఉంటుంది, ఇంత సైజులో ఉండొచ్చు. అయితే మొత్తం తినను, హరికృష్ణ కూడా కొంచెం ఇస్తా తట్టుకోవడానికి. అంటే ఒకవేళ అంత స్పైసీని తట్టుకోవడానికి జాగ్రత్తగా ఉండడానికి వాటర్ బాటిల్ పెట్టుకున్నా, ఎందుకని వేలన్నట్టుగా ఒక చాక్లెట్ కూడా తెచ్చుకున్నా డైరీ మిల్క్. సరే మరి దీన్ని తీసేసి స్టార్ట్ చేద్దాం. యా ఫైనల్లీ దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఒకసారి దగ్గరగా చూపిస్తూ చూడండి ఏమేమి ఉంది దీని మీద. జోలోచిప్ ఇక్కడ ఎంత బాగుంది చూడండి. వన్ బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్ సైడ్ అంట, ఒక బ్లాక్ డెడ్లీ చిప్ ఉంటుందంట. చూద్దాం ఇంకా విచిత్రంగా ఈ స్కల్లో మంచిగా, అంటే ఎంత బాగుంది చూడండి డిజైన్. లాస్ట్ చిప్ ఛాలెంజ్ అంట. చూద్దాం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఏముంటాయి. ఓ ఇది ఇచ్చాడు. ఆర్ యూ షూర్ దిస్ హెల్ ఈజ్ ఫర్ యూ, గ్రేవ్ యువర్ నేమ్. రాద్దాం, నేను షూర్ రెడీగా ఉన్నా. నేను చెప్పా కదా ఇంతకుముందు వార్నింగ్ ఇక్కడ చూడండి అంతా. ఇందులో మెన్షన్ చేశాను నేను చెప్పా కదా, చిన్నపిల్లలు తినద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ తినద్దు. తిన్న తర్వాత ఈ చిప్ని, అంటే చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి కంటి దగ్గర కానీ అట్లా టచ్ చేస్తే బాగోదు అన్నట్టుగా వార్నింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏదో ఉంది, ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. ద రీపర్ ఈజ్ వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. ఏముంది లాస్ట్ వర్డ్, ఫైనల్గా ఇదే అనుకుంటా. కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్. నేను చూద్దాం హ్యాండిల్ చేస్తానో లేదో చూద్దాం. అందుకే ఎందుకన్నా మేలన్నట్టుగా ఒక చాక్లెట్ వాటర్ బాటిల్ కూడా ఉంది. చూద్దాం ఇదే ఫైనల్గా, ఇదే అనమాట మనకు ఫియర్ ద రీపర్. ఇక్కడ చూడండి ఇదే అనమాట, దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓకే ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ తీయాలనుకుంటా. ఓకే వచ్చింది, ఫైనల్లీ వచ్చింది. లోపల ఇది ఎంత కారం ఉంటుందో తెలియదు కానీ దీని డిజైనింగ్ సూపర్ ఉన్నది అసలు. ఓకే అమ్మో, ఘాటు మాత్రం దారుణంగా ఉన్నది, చాలా ఘాటు ఉంది. సీరియస్లీ చాలా ఘాటు ఉంది.
సీరియస్లీ చాలా ఘాట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద చిప్ ఇంకా యాక్చువల్గా ఇరిగింది. అండ్ ఇంకొంచెం ఉంది, ఇదే అనమాట. ఒకసారి దగ్గరికి రా. అమ్మో చాలా చాలా అంటే చాలా ఘాట్ ఉంది. ఎలా ఉందంటే, నా చిన్న ఉన్నప్పుడు కారంగిరిని ఉండేది, ఆ కారంగిరిని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎలా ఉండేదంటే ఆ ఘాటు తెలిసేది సేమ్. ఇది ఓపెన్ చేయగానే నాకు అదే అనిపించింది. ఎందుకన్నా మేలు, ఫస్ట్ ఈ రెండు చిన్న బైట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఫస్ట్ ఇది ట్రై చేస్తా. నా చేతికి ఆల్రెడీ సమ్ ఇది ఉన్నది, చూద్దాం. మేము చేయలేము ఇవన్నీ, తినలేమా దీన్ని? ఏం తినాలా? అంతేగా పెద్ద పోజు కొడుతున్నాడు. మండుతున్నట్టుంది. మా హరికృష్ణ కూడా కొంచెం పెడతా. సీరియస్లీ చాలా స్పైసీ ఉంది. ఎంత స్పైసీ ఉందంటే నేను చెప్పలేకపోతున్నా. సీరియస్లీ చాలా స్పైసీ ఉంది. మా హరికృష్ణ కూడా కొంచెం టేస్ట్ చేస్తాడు. మా హరికృష్ణ కోసం కొంచెం ఇక్కడ పెట్టేస్తున్నా, ఇది ట్రై చేస్తా. ఇప్పుడు సినిమా, అసలు సినిమా మొదలవుతుంది. నాకు చిన్నదే అంతుంది, యాక్చువల్గా దీనికే చాలా ఎక్కువ ఉంది. నాకు ఇక్కడికే చుక్కలు కనపడుతున్నాయి. సీరియస్లీ ఇంత స్పైసీగా ఉంటుంది నేను నిజంగా అనుకోలే. వీడు ఇవి రాసినవి నిజమే అనిపిస్తుంది. అంటే ఆయనతోనే నాకు అంత ఇది ఉంది. ఇప్పుడు ఇది తింటే నా పరిస్థితి ఏందో అర్థమైతే లేదు. ఇంకా ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజే, తప్పదు తింటా. మంజీలు తెమ్మంటారు అంకుల్. అంకుల్ కార్లో కూడా మంచి నీళ్ళు లేవు. అమ్మా తప్పదు తినాల్సిందే ఇది. ఫ్రెండ్స్ ఎంత స్పైసీ ఉందంటే నేను ఏం చెప్పలేకపోతున్నా. యాక్చువల్గా నాకు మాట కూడా వస్తలేదు, నాలుక మండుతుంది. ఏమి కాదు కానీ చిన్నపిల్లలు తినద్దు, ఇది చాలా డేంజరు. నేను అందుకే స్టార్టింగ్లో డిస్క్లైమర్లో కూడా మెన్షన్ చేశాను, ఎందుకంటే లిటరల్ ఎంత అనేది అది ఓపెన్ చేసిన తర్వాత ఘాటే చెప్తుంది నాకు అది ఎంత దారుణంగా ఉంది అని. నాలుకంతా ఏరియంత అసలు చాక్లెట్ తిన్నా తగ్గట్లా, ఇంకోటి తింటా. సీరియస్లీ వార్నింగ్లో మెన్షన్ చేసింది అయితే ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే చిన్నపిల్లలు ఎవరు చేయకండి. నేను మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ దీన్ని కామెడీ అనుకున్నా, కామెడీ కాదు, చాలా సీరియస్ ఉంది. ఈ స్పైసీని అంటే నేను నార్మల్గా మా ఇంట్లో కూడా చాలా మీడియం స్పైసీనే తింటా, అట్లాంటిదే ఈ గాడు నక్కలేకపోతున్నా సీరియస్లీ. నేను పిల్లలు కూడా ట్రై చేద్దండి, పెద్దవాళ్ళు కూడా ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి. ఏం కాదు కానీ చేతులు మాత్రం కడుక్కోండి, ఎందుకంటే నిజంగా కంటికి తగిలి చేసినట్టు మాత్రం చాలా చాలా సివియర్గా, అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. స్పైసీ పడని వాళ్ళు అసలు ట్రై చేయొద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు ట్రై చేయొద్దు, చిన్నపిల్లలు మాత్రం తిని. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్టర్ తిన్నాడు, చెప్పాడు మనకు. ఒకసారి నేను ట్రై చేయబోతున్నాను, చూద్దాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఏమవుతుందేమో చూద్దాం. తినబోతున్నా. A few moments later. మాస్టర్ తిన్నాడేమో, అసలు మండిపోతుంది.
వాటర్ తీసుకున్నాం.